నమస్కారము. యోగాలయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతము. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. సో మనము యోగా థెరపీలో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క డిఫరెంట్ ఇష్యూ మీద మనం డిస్కస్ చేస్తూ వాటిని ఎలా తగ్గించుకోవాలి, యోగాలో ఎటువంటి స్ట్రెచ్చెస్ లేదా ఎటువంటి ఆసనాలు, ఎటువంటి సూక్ష్మ వ్యాయామాలు చేస్తే అవి తగ్గుతాయో వాటి గురించి డిస్కస్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. సో ఈరోజుటి కార్యక్రమంలో మన మెయిన్ ఇష్యూ ఏంటంటే మనం నెక్ రిలేటెడ్ ఇష్యూస్ని చూడబోతూ ఉన్నాము. సో నెక్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే మన మెడకి సంబంధించి ఈ మధ్య చాలామందికి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో మెడకి సంబంధించిన ఇష్యూస్లో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ చాలామందికి తెలిసింది, మేజర్ పీపుల్కి ఇలాంటి కండిషన్ వస్తుంది అన్న తెలిసిన ఇష్యూ పేరేంటంటే సర్వికల్ స్పాండిలిటిస్ అని అంటారు. సో సర్వికల్ స్పాండిలిటిస్ అని అన్నప్పుడు మన మెడ కండరాల్లో అంటే ఇక్కడుండే వెనకుండే ఈ కండరాలు, ఈ పర్టికులర్ పార్ట్, సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి ఇక్కడుండే ఆ మెడ వెనక ఉండే కండరాలు వీక్ అయిపోవడము, లేదంటే అది మన హెడ్ని సపోర్ట్ చేయలేకపోవడము, ఇలాంటి కొన్ని ఇష్యూస్తో సర్వికల్ స్పాండిలిటిస్ అనేది వస్తుంది. ఈ సర్వికల్ స్పాండిలిటిస్ ఇష్యూస్లో మెయిన్గా మనము డిస్కస్ చేసేటప్పుడు ఇక్కడ వీటిని C1 to C5 అని ఉంటాయండి. సో C1 అనేది C1 డిస్క్, C2, C3, C4, C5. ఈ డిస్క్లో కూడా మూడు రకాల ఇష్యూస్ రావచ్చు సివియారిటీని బట్టి. ఒక ఇష్యూ ఏంటంటే డిస్క్కి ఇలా ఒక దాని మీద ఒకటి చొచ్చుకుపోవడం, రప్చర్ అయిపోవడం, ఇలాంటి ఒక ఇష్యూ రావచ్చు. స్లిప్ డిస్క్ అనేది యూజువల్గా మనకి లంబార్ రీజన్లో వస్తుంది, అలాంటిది ఇక్కడ కూడా రావచ్చు, అది మరీ సివియర్ ఇష్యూ. ఒకటి వచ్చి వీక్ అయిపోవడము, రెండోది వచ్చి ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతూ ఉండడము, మూడవది వచ్చి మొత్తానికి అది డీజనరేట్ అయిపోవడం. కొన్ని కండిషన్స్ వల్ల ఒక డిస్క్ మొత్తం కూడా డీజనరేట్ అయిపోయి ఆ పైనుండే డిస్క్ కింద మీదకి దాని మీద పడిపోవడం అన్నమాట. సో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఎప్పుడైతే మన మెడ సరిగ్గా ఉండదో లేదా మెడలో ప్రాబ్లం ఉండేటప్పుడు మీ తల ఇలా అయిపోతుంది. ఇఫ్ యువర్ నెక్ ఈజ్ అనేబుల్ టు హోల్డ్ యువర్ హెడ్, యూ షుడ్ బి ఏబుల్ టు సీ లైక్ దిస్, ఆర్ యూ షుడ్ బి ఏబుల్ టు సీ లైక్ దిస్. ఎందుకంటే డిస్క్లో ఒక ఇష్యూ ఉంది. ఇమాజిన్ చేసుకోండి, మెట్లు ఉన్నాయి, ఒక మెట్టు పాడైపోయింది. ఒక మెట్టు పాడైపోయినప్పుడు ఆ మొత్తం బాడీ వెయిట్ అంటే ఆ స్ట్రక్చర్ యొక్క వెయిట్ కింద దాని మీద పడిపోతూ ఉంటుంది. సో నెక్ ఇష్యూ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా స్పైన్ ఇష్యూస్ వస్తాయి, అంటే బ్యాక్ పెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. నెక్ నుంచి కనెక్షన్ ENTకి ఉంటుంది. సో నెక్ రిలేటెడ్ ప్రాబ్లం వస్తే కొన్ని రోజులకి ఇయర్ ప్రాబ్లం వస్తుంది. ఇయర్ ప్రాబ్లం వచ్చిందంటే వర్టిగో ఇష్యూ రావచ్చు, అంటే డిజీనెస్, కళ్ళు తిరగడం రావడం ఉంటుంది. లేదంటే నోజ్ రిలేటెడ్ ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే నెక్ అన్నీ కూడా కనెక్టెడ్ ఉన్నాయి. సో మన నెక్ని ఎప్పుడూ కూడా మనం హెల్తీగా ఉంచుకోవాలి. ఇందులో వచ్చే ఫస్ట్ కండిషన్ సర్వికల్ స్పాండిలిటిస్ అన్నాము. ఇందులో ఇంకో కండిషన్ని టెక్స్ట్ నెక్ ప్రాబ్లం అని అంటారు. ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో మీరు చూస్తూ ఉండొచ్చు. టెక్స్ట్ నెక్ అంటే ఏమీ లేదండి, ఎప్పుడు వీళ్ళు మొబైల్ ల్యాప్టాప్లో ఇలా టైప్ చేస్తూ ఉంటారు, టెక్స్టింగ్ టెక్స్ట్. సో వీళ్ళ నెక్ ఎప్పటికీ ఇలా ఉండదు, వీళ్ళు ఎప్పుడు ఇలా వంచి జిరాఫే, మీరు జిరాఫేని గుర్తు తెచ్చుకోండి, ఆ జిరాఫే నెక్ ఎలా ఉంటుంది, ఇలా వంగు ఉంటుంది. సో ఈ టెక్స్ట్ నెక్ ప్రాబ్లం ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ హెడ్ ఇలా ఉంటుంది, ఇలా ఇలా టైప్ చేస్తూ ఉంటారు మొబైల్స్లో. ఈ టెక్స్ట్ నెక్ ప్రాబ్లం వస్తే ఆటోమేటిక్గా బ్యాక్ ఇష్యూస్ వచ్చి హిప్ పెయిన్ స్టార్ట్ అవుతుంది, సయాటికా, అంటే అన్ఈవెన్గా తయారైపోతుంది. సో ఇవన్నీ రాకుండా ఉండాలి అన్న, నెక్ని హెల్తీగా పెట్టుకోవాలన్నా మన నెక్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ ప్రతిరోజు చేస్తూ ఉండాలి. సో ముందుగా స్టాండ్ స్ట్రైట్, చక్కగా స్ట్రైట్గా నిలబడండి, రెండు చేతులు మీ నడుము మీద ఉంచండి. సో ఈ కార్యక్రమంలో భాగంగా ఎప్పుడు చెప్పే చిన్నపాటి ఈ నోటీస్ని గుర్తుపెట్టుకోండి, మీకు సివియర్ కండిషన్ ఉన్నప్పుడు మీ డాక్టర్స్ సలహా తీసుకొని పార్టిసిపేట్ చేయండి. ఓకే, డాక్టర్ సలహా లేకుండా చెయ్యొద్దు, మీ అంతటా మీరు చెయ్యొద్దు. సివియర్ ఇష్యూస్ ఉంటే, సింపుల్ ఇష్యూస్ ఉంటే చెయ్యండి. అండ్ మోర్ ఓవర్ మీ బాడీ ఎక్కడ దాకా లిమిట్ చేస్తుందో అంతవరకు మాత్రమే ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మేము ఒక 50 degrees మూవ్ అయి ఉండొచ్చు, 50 degrees బెండ్ అయి ఉండొచ్చు, మీరు అంత చేయలేకుండా ఉండొచ్చు. సో 30 degrees యాంగిల్లో బెండ్ చేయగలిగితే అక్కడ దాకే బెండ్ చేయండి. మీ బాడీ లిమిటేషన్స్ మీకు మాత్రమే తెలుసు, మాకు తెలియదు. మీ ఇష్యూస్ మీకు మాత్రమే తెలుసు. సో డోంట్ ఓవర్ స్ట్రెచ్ యువర్ బాడీ, అదొక విషయం గుర్తుపెట్టుకోండి. సో కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ వేస్ట్, రెండు చేతులు నడుము మీద ఉంచండి. సో నెమ్మదిగా మీ మెడని కిందకు వంచండి.
ఇప్పుడు శ్వాస తీసుకుంటూ మెడని పైకి లిఫ్ట్ చేయండి. సర్వికల్ స్పాండిలిటిస్ ఉండే వాళ్ళు ఫుల్గా లిఫ్ట్ చేయొద్దు. అదర్ పీపుల్ ఫుల్గా లిఫ్ట్ చేసి మీ చిన్ అంటే మీ గడ్డం ఏదైతే ఉందో దాన్ని బాగా పైకి స్ట్రెచ్ చేయండి. మీ అంతటి మీరు ట్రై టు స్ట్రెచ్ దిస్ పార్ట్, స్ట్రెచ్ దిస్ పార్ట్. ఎప్పుడైతే మీరు ఫ్రంట్ స్ట్రెచ్ చేస్తున్నారో బ్యాక్ నెక్ కంప్రెస్ అవుతూ ఉంటుంది, బ్యాక్ నెక్ కంప్రెషన్ అవుతూ ఉంటుంది, గమనించండి. నెమ్మదిగా శ్వాస వదులుతూ మెడను కిందకు వంచినప్పుడు మీ గడ్డం ఏదైతే ఉందో, ఇందాక లిఫ్ట్ చేశారు కదా, అది ప్రెస్ చేయాలి. యు హ్యావ్ టు ప్రెస్ టువర్డ్స్ యువర్ చెస్ట్. ఇన్హేల్, జెంట్లీ లిఫ్ట్ యువర్ నెక్ అప్. ఎగ్జేల్, స్లోలీ బ్రింగ్ డౌన్. నెక్ మజిల్స్ ఆర్ వెరీ సెన్సిటివ్, డూ ఇట్ వెరీ స్లోలీ. కీప్ యువర్ ఎంటైర్ అవేర్నెస్ ఆన్ యువర్ నెక్ మజిల్స్. ఇన్హేల్, జెంట్లీ లిఫ్ట్ యువర్ నెక్ అప్, స్ట్రెచ్ యువర్ చిన్. పీపుల్ విత్ సర్వికల్ స్పాండిలిటిస్, డోంట్ స్ట్రెచ్ టూ మచ్. ఎగ్జేల్, స్లోలీ బ్రింగ్ యువర్ నెక్ డౌన్. ఇన్హేల్, లిఫ్ట్ యువర్ నెక్ అప్. ఎగ్జేల్, స్లోలీ బ్రింగ్ డౌన్. ఇన్హేల్, లిఫ్ట్ యువర్ నెక్ అప్. ఎగ్జేల్, స్లోలీ బ్రింగ్ డౌన్. ఇన్హేల్, లిఫ్ట్ యువర్ నెక్ అప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎగ్జేల్, జెంట్లీ బ్రింగ్ యువర్ నెక్ డౌన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్, లుక్ స్ట్రైట్. ఎగ్జేల్, రిలాక్స్. సో ఫస్ట్ వేరియేషన్ ఈజ్ మూవింగ్ యువర్ నెక్ అప్ అండ్ డౌన్, ఫినిష్ చేశారు. నౌ వి విల్ గో ఫర్ ది సెకండ్ వేరియేషన్. సో ఇందులో సెకండ్ వేరియేషన్లో ముందుగా నేరుగా ముందుకు చూడండి. డోంట్ మూవ్ యువర్ షోల్డర్స్, డోంట్ టర్న్ యువర్ చెస్ట్. యు హ్యావ్ టు యూజ్ ఓన్లీ యువర్ నెక్. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మీ మెడని కుడివైపుకు తిప్పండి. మీరు ఎంతవరకు తిప్పగలుగుతారో అంతవరకు తిప్పండి. ఫర్ సమ్ పీపుల్ ఫ్రోజన్ షోల్డరు, నెక్ ఇష్యూస్ రెండూ ఉంటాయి. వీళ్ళు ఇంత దూరం తిప్పలేరు, హాఫే తిప్పగలుగుతారు, ఓకే ఫైన్. అదర్ పీపుల్ యూ కెన్ టర్న్ టువర్డ్స్ ఎంటైర్ రైట్. నౌ జెంట్లీ లుక్ స్ట్రైట్. నౌ ఇన్హేల్, టర్న్ యువర్ నెక్ టువర్డ్స్ యువర్ లెఫ్ట్ సైడ్. ఎగ్జేల్, టర్న్ స్ట్రైట్. ఇన్హేల్, టర్న్ ఆన్ టు యువర్ రైట్. ఎగ్జేల్, స్ట్రైట్. ఇన్హేల్, టర్న్ ఆన్ టు యువర్ లెఫ్ట్. ఎగ్జేల్, స్ట్రైట్. ఇన్హేల్, టర్న్ ఆన్ టు యువర్ రైట్. ఎగ్జేల్, స్ట్రైట్. ఇన్హేల్, టర్న్ ఆన్ టు యువర్ లెఫ్ట్. ఎగ్జేల్, స్ట్రైట్. ఇన్హేల్, టర్న్ ఆన్ టు యువర్ రైట్. ఎగ్జేల్, స్ట్రైట్. ఇన్హేల్, టర్న్ ఆన్ టు యువర్ లెఫ్ట్. ఎగ్జేల్, స్ట్రైట్. స్లోలీ ఎగ్జేల్ డౌన్. సెకండ్ వేరియేషన్ ఫినిష్ చేసాము. నెక్ ట్విస్టింగ్ అంటే కుడివైపుకు ట్విస్ట్ చేసాము, ఎడం వైపుకు ట్విస్ట్ చేసాము. మనము ఇందాక చేసింది, ఇప్పుడు చేసింది 5-5 రౌండ్స్ మాత్రమే చేసాము. ఇన్ జనరల్ 10 రౌండ్స్ దాకా కూడా చేసుకోవచ్చు. 10 రౌండ్స్ చేశాక 1 నిమిషం పాటు గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెకండ్ దానికి వెళ్ళొచ్చు. ఇప్పుడు వి విల్ గో ఫర్ ది థర్డ్ వేరియేషన్. సో యూ హ్యావ్ టు బెండ్ యువర్ నెక్ ఆన్ యువర్ రైట్ షోల్డర్. మీ మెడను మాత్రమే కుడి భుజం మీదకి, కుడివైపు చేస్తే కుడివైపు భుజాన్ని టచ్ చేయడానికి ట్రై చేయాలి. భుజాన్ని లిఫ్ట్ చేయకూడదు, భుజం అలానే ఉంటుంది, మెడను వంచి. సో యాజ్ యూజువల్ చేతులు నడుము మీద ఉంచండి. నెమ్మదిగా మీ మెడను వంచండి. డోంట్ లిఫ్ట్ యువర్ షోల్డర్, జస్ట్ బెండ్ యువర్ నెక్ సచ్ దట్ యువర్ ఇయర్, మీ చెవి ఏదైతే ఉందో మీ భుజానికి టచ్ చేయాలి. మళ్ళీ ఎగ్జేల్, లిఫ్ట్ యువర్ నెక్. ఇన్హేల్, బెండ్ యువర్ నెక్ ఆన్ టు యువర్ లెఫ్ట్ సైడ్. ఎగ్జేల్, స్ట్రెచ్. ఇన్హేల్, బెండ్ యువర్ నెక్ ఆన్ టు యువర్ రైట్ సైడ్.
ఎగ్జేల్ స్ట్రైట్, ఇన్హేల్ బెండ్ యువర్ నెక్ ఆన్ టు యువర్ లెఫ్ట్ సైడ్, ఎగ్జేల్ స్ట్రైట్, ఇన్హేల్ బెండ్ యువర్ నెక్ ఆన్ టు యువర్ రైట్ సైడ్, ఎగ్జేల్ స్ట్రైట్, ఇన్హేల్ బెండ్ యువర్ నెక్ ఆన్ టు యువర్ లెఫ్ట్ సైడ్, ఎగ్జేల్ స్ట్రైట్, ఇన్హేల్ బెండ్ యువర్ నెక్ ఆన్ టు యువర్ రైట్ సైడ్, హోల్డ్ ఇట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale up, exhale, bend your neck onto your left side, hold it, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale up, exhale, relax. సో మనము నెక్ బెండింగ్ ఫినిష్ చేసాము, మూడు వేరియేషన్స్ చేసాము. ఫస్ట్ వన్ నెక్ అప్ అండ్ డౌన్, సెకండ్ వన్ టర్నింగ్ యువర్ నెక్, థర్డ్ వన్ బెండింగ్ యువర్ నెక్. నౌ వీ విల్ మూవ్ టు ది ఫోర్త్ వేరియేషన్. ఫోర్త్ వేరియేషన్లో మనం చేయబోయేది నెక్ రొటేషన్. సివియర్ ఇష్యూ ఉండి లేదా ఇవి చేసేటప్పుడు మీకు ఏదైనా పెయిన్ ఉంటే నెక్ రొటేషన్ ఇది మీరు చేయొద్దు. అదర్ పీపుల్ ఏమి ఇష్యూ లేకుండా ఉంటే నెక్ రొటేషన్ చేయొచ్చు. అలాగే నెక్ రొటేషన్ చేసేటప్పుడు కొంతమందికి ఫుల్ రొటేట్ చేసేటప్పుడు ఒక దగ్గర స్టక్ అయిపోతుంది, దే మైట్ నాట్ బి ఏబుల్ టు రొటేట్ ది ఎంటైర్ నెక్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా మెడని కుడివైపు నుంచి ఎడం వైపుకి ఫ్రీగా ఇలా తిప్పేశాను. కొంతమందికి ఏమవుతుందంటే వీళ్ళు ఇక్కడ దాకే తిప్పుతారు, ఇక్కడ నుంచి వెనక్కి తిప్పలేరు. సంథింగ్ ఈజ్ అబ్స్ట్రక్టింగ్, సంథింగ్ ఈజ్ బ్లాకింగ్ దెమ్. ఇట్స్ ఓకే, మీరు ఇక్కడ దాకా తిప్పగలిగారా, ఎలా ఎక్కడ దాకా తీసుకెళ్లారో మళ్ళీ రిటర్న్ వచ్చేసేయండి. ఓకే, మీరు ఎక్కడ దాకా అయితే మీ నెక్ సపోర్ట్ చేస్తుందో అక్కడ దాకే రొటేట్ చేయండి. వీ విల్ డూ 5 సైకిల్స్. సో స్ట్రైట్గా నిలబడండి, రెండు చేతులు నడుము మీద ఉంచండి, ముందుగా మీ మెడను కిందకు వంచండి. చాలా స్లోగా నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మెడని వెనక్కి తీసుకెళ్ళి శ్వాస వదులుతూ మెడని ముందుకు తీసుకురండి. Inhale, rotate back. Exhale, rotate front. Inhale, rotate back. Exhale, 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 front. రైట్. ఇప్పుడు మనము రైట్ సైడ్ నుంచి చేసామంటే కుడివైపు నుంచి మెడ తిప్పుతూ ఎడం వైపు తీసుకొచ్చాం. నౌ వీ విల్ డూ ఎగ్జాక్ట్లీ ది ఆపోజిట్ వన్, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. సో జెంట్లీ బ్రింగ్ యువర్ చిన్ డౌన్, నౌ రొటేట్ యువర్ నెక్, కమ్ లెఫ్ట్ టు రైట్. ఇన్హేల్ రొటేట్ యువర్ నెక్ టు ది బ్యాక్ సైడ్, ఎగ్జేల్ ట్రై టు రొటేట్ ఫ్రంట్. ఇన్హేల్ రొటేట్ బ్యాక్, exhale front. Inhale, rotate back, exhale front. Inhale, rotate back, exhale front. Inhale, rotate back, exhale front. Gently relax. So 4 variations manam finish chesamo neck related vi. Neck up and down, neck twisting, నెక్ సైడ్ బెండింగ్ అండ్ నెక్ రొటేషన్స్. ఇవి 4 కూడా ఫండమెంటల్ నెక్ ఎక్సర్సైజెస్. ఇవి కాకుండా ఇంకా చాలా రకాల నెక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అందులో ఇంకో వేరియేషన్ ఏంటి అని అంటే డబల్ చిన్, డూయింగ్ డబల్ చిన్. డబల్ చిన్ అంటే మీ చిన్ని అంటే మీ చుబుకం ఏదైతే ఉంటుందో మీ గడ్డాన్ని మీరు లోపలికి లాగాలి. పుల్ యువర్ హెడ్ అండ్ నెక్ ఇన్ సైడ్, హోల్డ్ ఇట్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలీజ్. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ మీ గడ్డాన్ని బాగా లోపలికి లాగండి. పుల్ యువర్ చిన్ ఇన్సైడ్, టక్ యువర్ చిన్ ఇన్సైడ్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలీజ్. ఇన్హేల్, ఎగ్జేల్, పుల్ యువర్ చిన్ ఇన్సైడ్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలీజ్.
వన్ మోర్ సైకిల్, శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ జస్ట్ పుల్ యువర్ చిన్ ఇన్ సైడ్, టక్ యువర్ చిన్ ఇన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. జెంట్లీ రిలీజ్. సో చిన్ టక్ అని అంటారు. సో ఈ చిన్ టక్ కూడా రెగ్యులర్గా కూడా మీరు ప్రతిరోజు ఫాలోఅప్ చేస్తుండొచ్చు. వీ విల్ గో ఫర్ ది నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ నెక్ ఎక్సర్సైజెస్. వాటిని ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అని అంటారు. నెక్ ఎక్సర్సైజెస్లోనే, నెక్ స్ట్రెచ్చింగ్లోనే ఐసోమెట్రిక్ అంటారు. వీటిని యూజువల్గా ఎవరికైతే నెక్ పెయిన్ బాగా సివియర్గా ఉంటుందో వాళ్ళు థెరపీకి వస్తారు. థెరపీకి వచ్చినప్పుడు యూజువల్గా వాళ్ళు నెక్ అసలు మొత్తం రొటేట్ చేయలేరు, వాళ్ళకి సివియర్ పెయిన్ వస్తుంటుంది. అలాంటప్పుడు యూజువల్లీ థెరపిస్టు సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి నెక్ మూమెంట్స్ అనేవి చేయిస్తూ ఉంటారు. ఈరోజు నేను మీకు సపోర్ట్ లేకుండా అవి చూపిస్తున్నాను. ఇన్ జనరల్ ఇవి మీరు థెరపిస్ట్ దగ్గరికి వస్తే వాళ్ళు మీ పెయిన్ సివియారిటీ బట్టి హెల్ప్ తీసుకొని చేయిస్తూ ఉంటారు. సో అందులో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే, థెరపిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాండ్స్ని, వాళ్ళ హ్యాండ్స్ని ఇలా పెడతారు. సో కరెక్ట్ మీ చిన్ కింద ఇలా పెట్టండి. ఇలా పెట్టినప్పుడు మీరు మీ నెక్, అంటే మీ గడ్డం ఏదైతే ఉందో కిందకి పుష్ చేయడానికి ట్రై చేయాలి. చేతులేమో పైకి పుష్ చేస్తున్నట్టుగా ఉండాలి. అంటే యువర్ నెక్ ఈజ్ రెసిస్టింగ్. సో కీప్ యువర్ హ్యాండ్స్ ఇంటర్లాక్, ఇలా చేతులు ఇంటర్లాక్ చేయండి. ఇప్పుడు మీరు పైకి పుష్ చేయండి, నెక్ కిందకి పుష్ చేయాలి. ట్రై టు పుష్ యువర్ హ్యాండ్స్ అప్, ప్రెసింగ్ యువర్ నెక్ డౌన్. పుష్ యువర్ హ్యాండ్స్ డౌన్, నెక్ అప్. సో ఇలా మీరు ఒక 2 to 3 seconds అలానే హోల్డ్ చేయాలి, రిలీజ్. వీటిని ఐసోమెట్రిక్ అంటారు. యూజువలీ థెరపిస్ట్ పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. అగైన్ వీ విల్ డూ వన్ అదర్ సైకిల్. సో నెమ్మదిగా మీ హ్యాండ్స్ ఇలా పెట్టండి. సో టూ ఫోర్సెస్, ఆపోజిట్ ఫోర్సెస్. వన్ ఫోర్స్ ఈజ్ పుషింగ్ అప్ అండ్ ది నెక్ ఈజ్ రెసిస్టింగ్ డౌన్. సో నెమ్మదిగా చేయాలి మీరు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలీజ్. సో ఇది చిన్ ప్రెస్సింగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ రెసిస్టెన్స్ ఒక టైం. విల్ గో ఫర్ ది సెకండ్ వేరియేషన్. సో మీరు ఇందాక ఫండమెంటల్ నెక్ స్ట్రెచ్చింగ్ చేసేటప్పుడు మీ కుడివైపు, అంటే మీ నెక్ని ఇలా కుడివైపుకి తిప్పారు కదా, అప్పుడు మీరు ఏం చేయండి అని అంటే మీ రైట్ హ్యాండ్ని ఇలా చెంప మీద ఉంచాలి, ఎడమ చెంప మీద ఉంచాలి. సో ఫస్ట్ ఇనిషియలీ యువర్ నెక్ విల్ బీ లుకింగ్ స్ట్రైట్. ప్లేస్ యువర్ రైట్ పామ్ ఆన్ యువర్ లెఫ్ట్ చీక్. రైట్ పామ్ ఆన్ యువర్ లెఫ్ట్ చీక్ ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ మీ నెక్ని రైట్ సైడ్కి తిప్పి లెఫ్ట్ సైడ్ నుంచి ప్రెస్ చేస్తూ ఉండాలి. అంటే మీ లెఫ్ట్ వైపు, అంటే చిక్కు ఉంది కదా ఈ చెంపని, మీరు చేత్తో వెనక్కి ప్రెస్ చేస్తుండాలి. మీ నెక్ ఏమో రెసిస్ట్ చేయాలి, మీరు ముందుకు ప్రెస్ చేస్తుండాలి. అర్థం చేసుకోండి. సో ఐసోమెట్రిక్ అంటే ఈక్వల్ ఫోర్స్ అండ్ రియాక్షన్ ఉండాలి. సో ఐఆమ్ రెసిస్టింగ్ మై నెక్. అగైన్ రిలీజ్. శ్వాస తీసుకోండి. సేమ్ సైడ్ ఇంకొక సైకిల్ ఫినిష్ చేయండి. నౌ జెంట్లీ ప్రెస్ యువర్ చిక్ బ్యాక్వర్డ్స్ అండ్ రెసిస్ట్ యువర్ నెక్ నాట్ టు గో బ్యాక్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. జెంట్లీ రిలాక్స్. వన్ మోర్ సైకిల్ వీ విల్ ఫినిష్. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ జస్ట్ రైట్ సైడ్కి ట్విస్ట్ చేయండి. లెఫ్ట్ సైడ్ నుంచి మీరు వాటిని రెసిస్ట్ చేస్తూ ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్, ఎక్సేల్. రైట్ సైడ్ ఫినిష్ చేశారు, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేయాలి. సో మీ లెఫ్ట్ హ్యాండ్ రైట్ వైపు, అంటే ఎడమ చేయి కుడి చెంప మీద పెట్టండి. ఎడమ చేయి కుడి చెంప మీద ఇలా ఉంచేసేయండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ ప్రెస్ చేయండి. మీ నెక్ ఏమో రెసిస్ట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్, ఎక్సేల్. విల్ డూ వన్స్ అగైన్. శ్వాస తీసుకోవాలి. శ్వాస వదులుతూ స్లోలీ టర్న్ యువర్ నెక్, రెసిస్ట్ ది మూమెంట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్, ఎక్సేల్.
వన్ అదర్ సైకిల్, లాస్ట్ సైకిల్. ఇక్కడ రెసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీకు కనిపించకపోవచ్చు, రెసిస్టెన్స్ అంటే ఒకటి పుష్ చేయడం, ఇంకొకటి పుల్ చేయడం. ఒకటి లాగుతున్నాము, ఒకటి పుష్ చేస్తున్నాము. ఈ మూమెంట్ కంపల్సరీ మీ నర్వ్స్ మొత్తాన్ని లాగుతూ ఉంటాయి, మీరు గమనిస్తూ చేయాలి. సో వన్ మోర్ రొటేషన్ వి విల్ డూ. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ ట్రై టు రెసిస్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్, ఎక్సేల్, రిలాక్స్. సో ఇది రెండో రకమైన ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్. నౌ వి విల్ గో ఫర్ ది థర్డ్ వెరైటీ ఆఫ్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్. అగైన్ చక్కగా స్ట్రైట్గా నిలబడండి. మీ కుడి చేయిని ఇలా ఎడమ తల వైపుకు పెట్టండి, ఎడమ తల వైపుకి అంటే సైడ్ సైడ్ ఆఫ్ యువర్ హెడ్. చెవిని టచ్ చేస్తూ శ్వాస తీసుకోండి. ఇప్పుడు నేను నా చేత్తో నా తలని కిందకు బెండ్ చేయాలని అనుకుంటున్నాను, అంటే నెక్ని కిందకు బెండ్ చేయాలనుకుంటాను. బట్ ఇటువైపు ఉండే నెక్ స్ట్రెచ్ చేయకుండా ఆపుతుంది. ఇదేమో ఇక్కడికి పుష్ చేయాలని, ఇదేమో అటువైపు పుష్ చేయాలని. రెసిస్టెన్స్ ఎక్సర్సైజు నెమ్మదిగా చేయాలి. సో స్లోలీ బెండ్ యువర్ నెక్ అండ్ ట్రై టు రెసిస్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. నౌ వి విల్ రిపీట్ ఆన్ ది లెఫ్ట్ సైడ్. నెమ్మదిగా ఎడమ చేయిని ఇలా పెట్టేసుకోండి, శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ లెఫ్ట్ సైడ్కి బెండ్ చేయడానికి ట్రై చేయండి, బట్ యువర్ నెక్ ఈజ్ రెసిస్టింగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్, ఎక్సేల్. విల్ డూ వన్స్ అగైన్ స్లోలీ. రైట్ హ్యాండ్ ఆన్ యువర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ యువర్ ఇయర్. ఇన్హేల్, ఎక్సేల్, ట్రై టు రెసిస్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్, ఎక్సేల్. రిపీట్ ఆన్ ది లెఫ్ట్ సైడ్. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ మెడను వంచడానికి ప్రయత్నం చేయండి. మెడ ఏమో రెసిస్ట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోలీ రిలీజ్. సో ఈరోజు ఇప్పుడు చేసిన ఈ మూడు రకాల ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ యోగా థెరపీలో భాగంగా మనం చేయిస్తాము. ఇవి మీరంతటా మీరు చేసేటప్పుడు జాగ్రత్త వహించి చేయండి. డెఫినెట్లీ ఇవి రెగ్యులర్గా చేస్తే మీకు నెక్ రిలేటెడ్ ఇష్యూస్ గ్యారంటీగా తగ్గుతాయి. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, ఎట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ ఎ మంత్ టు త్రీ మంత్స్, మంత్ నుంచి త్రీ మంత్స్ దాకా. సో ఈరోజుటి కార్యక్రమంలో మనము మెడకు సంబంధించిన వ్యాయామాలని చూసాము. రేపటి కార్యక్రమంలో ఇంకొక కొత్త ప్రాబ్లం గురించి మనం డిస్కస్ చేస్తూ యోగా థెరపీ గురించి డిస్కస్ చేసుకుందాము. ఈరోజుటి కార్యక్రమం ఇంతటితో ముగుస్తూ మీ జేకే స్వప్న యోగాలయం నుండి థ్యాంక్ యూ.